హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ వీక్ష వ్లాగ్స్ ఇన్ కిచెన్. ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు నేను వీడియోలో అయితే నా వెయిట్ లాస్ జర్నీ అయితే మీతో చూపించబోతున్నానండి. నేను మా చిన్నబాబు అక్షయ్ పుట్టిన తర్వాత ఆల్మోస్ట్ 1 ఇయర్కి అనుకుంటా నేనైతే 55 నుంచి 70 దాకా వెయిట్ వెళ్ళాను అనమాట. నాకు తెలియకుండానే అది జరిగిపోయింది. ఎలా జరిగింది అనేది కూడా నాకు తెలియదండి. తర్వాత అందరు అనడం వల్ల నాకు తెలిసింది, నువ్వు వెయిట్ పెరిగావు, ఏంది ఇలా అయిపోయినావు, ఏంది ఇలా అయిపోయినావు అనేసరికి అంతవరకు నాకు తెలియలేదనమాట నేను వెయిట్ పెరిగినా అనేసి. అందుకే తర్వాత నేను ఏం చేశానంటే కొన్ని ఎక్సర్సైజులు చేశానండి. ఎక్సర్సైజ్లు, డైట్ చాలా అంటే చాలా కష్టపడ్డాను అనమాట. ఒక 3 మంత్స్, మినిమం 3 మంత్స్ గట్టిగా ప్రయత్నించాను. అప్పుడు నాకైతే బెస్ట్ అంటే బెస్ట్ రిజల్ట్ వచ్చిందండి. నేను 70 ఉంటే 53 వరకు వెయిట్ లాస్ అయ్యాను అనమాట. వేరే ఏమి వాడలేదండి, ఇంట్లో ఉన్న వాటితోనే. వచ్చిన సైక్లింగ్ ఉండింది నా దగ్గర, దాంతో సైక్లింగ్ చేసుకునేదాన్ని 2 టైమ్స్. అలాగే చిన్న చిన్న ఎక్సర్సైజులు, ఫుడ్ మాత్రం కంట్రోల్గా తీసుకునేదనమాట. అయితే ఈరోజు ఆ చిన్న చిన్న ఎక్సర్సైజులు, ఫుడ్ ఏం తీసుకుంటాను, ఎలా తీసుకుంటున్నాను అనేది అయితే వీడియో చూపించబోతున్నానండి. ప్లీజ్ ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. అదండి, ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం ఫ్రెండ్స్.
స్టార్ట్ చేసినామా ఇప్పుడే? చూడండి, మార్నింగ్ ఎక్సర్సైజ్ తర్వాత జావా తీసుకున్నాను కదా, తర్వాత ఏం తీసుకోలేదు అనమాట, వాటర్ ఒకటే తీసుకున్నాను. మార్నింగ్ 9:30 అట్లా జావా తీసుకున్నాను. తర్వాత ఇప్పుడు 12:30 ఇంత రైస్ కర్రీ కొంచెం పెరగండి, ఇంతే తీసుకోండి, ఎక్కువ తీసుకోవద్దు. తీసుకున్న వెంట అన్న రైస్ తిన్న వెంట కూడా అటు పడుకోవద్దండి, అటు ఇటు కోసేపు తిరగండి. తిరిగి ఒక హాఫ్ అన్ అవర్ ఏదైనా పనులు చేసుకోండి, 1 అవర్ హాఫ్ అన్ అవర్ ఏదైనా వేరే పని పెట్టుకోండి. వెంటనే తిని పడుకుంటే మన డైజెషన్ కాక ఇంకా వెయిట్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఈ లిమిటెడ్ ఒక 2 బౌల్స్ రైస్, కొంచెం కర్రీ, కర్రీ ఎక్కువ తీసుకోండి, రైస్ లాస్ట్ కొంచెం పెరుగు ఎక్కువ వద్దండి, కొంచెం వాటర్ ఎక్కువ కలుపుకొని పెరుగును తీసుకోండి. ఇంతే ఆఫ్టర్నూన్ అయితే ఇదేనండి నాది, ఆఫ్టర్నూన్ ఇలాగే తీసుకుంటాను. మార్నింగ్ ఒకటే జావా కాకుండా ఫ్రూట్ జ్యూస్ క్యారెట్ బీట్రూట్ జ్యూస్ లేదా ఫ్రూట్ తీసుకోవడం అలా చేయండి, అప్పుడే బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుందండి. ఇంకా నెక్స్ట్ ఈవినింగ్ కాసేపు ఎక్సర్సైజ్ చేసుకొని ఆ తర్వాత రెగ్యులర్గా తినేయాలి. అప్పుడు ఏం తీసుకుంటాను, ఏం తినాలనేది నేను ఈవినింగ్లో ఈవినింగ్ చూపిస్తానండి. ఇప్పుడైతే తినేసాను, మీరు కూడా ఇలాగే చేయండి. చూడండి, ఇప్పుడు టైం 5 అవుతుందండి, 5:10 అట్లా. నాది ఫాస్ట్ ఉంది కాబట్టి 5 అవుతుంది. ఇప్పుడు ఈవినింగ్ అయితే మార్నింగ్ కాసేపు ఎక్సర్సైజ్ అవి చేసుకున్నాం కదా, ఈవినింగ్ కూడా కంపల్సరీ చేసుకోవాలండి, లేదంటే మనకి ఫాస్ట్ రిజల్ట్ ఉండదు అనమాట. అందుకే ఈవినింగ్ మినిమం ఒక 1 అవర్ 1 అవర్ చేసుకోండి. స్టార్టింగ్ అయితే ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ 15 మినిట్స్ 20 అలా పెంచండి. అలాంటి చాలా రిజల్ట్ వచ్చిందాక, అందుకే మీకు కూడా చెప్తున్నాను, యూజ్ అయితే తప్పకుండా పాటించండి. చూడండి, ఈవినింగ్ నేను డిన్నర్లోకి రాగి రొట్టెలు చేసుకుంటున్నానండి. ఒక రాగి రొట్టె తినేస్తాను ఫస్ట్, అందుకు ఇప్పుడు నైట్ తినడానికి అయితే రొట్టెలు అనేవి ప్రిపేర్ చేసుకుంటున్నాను. అంటే హెల్తీ కదా, ఇలా రొట్టెలు తీసుకుంటే చాలా మంచిదండి, అవి ఇవి తినే బదులు. కాల్షియం కూడా పుష్కలంగా ఉంటుంది బాడీకి, పుష్కలంగా లభిస్తుంది మనకు రాగిలో, కాబట్టి ఇలా ట్రై చేసుకోండి. టోటల్ ప్రాసెస్ వస్తుంది అనమాట, ఎట్లా చేయాలి ఏంటిది అనేది నేనైతే ఇప్పుడు మొత్తం చూపించట్లేదు, రొట్టె చేయడం మాత్రమే చూపిస్తున్నానండి.
అండి. నైట్ అయితే ఒక రోటీ కర్రీ తీసుకొని, ఒక రొట్టె ఏదన్నా పర్లేదండి, చపాతీ అయితే 2 చపాతీ తీసుకోండి. మనకి ఇది రాగి రొట్టె తీసుకుంటున్నాను నేను ఈరోజు. ఈ రాగి రొట్టె అయితే ఒకటి సరిపోతుందండి, జొన్న రొట్టె అయినా రాగి రొట్టె ఇలా చేంజ్ చేసుకోండి. రాగి, జొన్న, చపాతి ఇలా డైలీ ఒక్కొక్కటి తీసుకోండి అండి. రోజు ఒకటి తినలేదు కాబట్టి ఇలా ఒకటి తీసుకోండి చాలా సరిపోతుంది. స్టార్టింగ్లో అలవాటు లేకపోతే మనకి అట్లా అనిపిస్తుంది, కానీ అలవాటు అయిన తర్వాత అయితే మనం తీసుకోగలం, అంటే సరిపోతుంది మనకి ఫుడ్ అనేది. అయితే ఫుడ్ నైట్ డిన్నర్ అయితే 7 లోపే తినేసేయండి. మళ్ళీ నైట్ పడుకునే ముందు ఏదైనా ఆకలి వేసినట్టు అనిపిస్తే ఏదైనా ఒక ఫ్రూట్ తీసుకొని పడుకోండి. ఇంతేనండి నా వెయిట్ లాస్. నేను ఎలా వెయిట్ లాస్ అయ్యాను అనేది అయితే వీడియోలో చూపించాను మీకు, మార్నింగ్ నుంచి నైట్ వరకు. ఇంతే అండి, ఇలా తీసుకోండి, కంపల్సరీ రిజల్ట్ అయితే ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్, వాచ్ చేసిన వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. చాలా యూజ్ అవుతుందండి, తప్పకుండా ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇలా తీసుకోండి డైలీ ఒక రోటీ అనేది. థ్యాంక్ యూ అండి, ఈ వీడియో అయితే ఇంతతో ఎండ్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.